గైస్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీజేవీబీ వి మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. యాప్ అయితే కొత్తగా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యాప్ ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా ఈరోజు బ్యాంక్ టు బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే మీకు అయితే వీడియోలో చూపిస్తాను. గైస్, మీరైతే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఇలా ఉంటుంది. గైస్, నేనైతే ఆల్ వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఎలా రిజిస్టర్ అవ్వాలో, ఎలా లాగిన్ అవ్వాలో. అండ్ గైస్, ఈరోజు అయితే మనం అయితే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనమైతే కంటిన్యూ చేసేద్దాం గైస్. అండ్ గైస్, ఇప్పుడైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి, ఎంపిన్. ఒకవేళ మీకు ఎంపిన్ తెలియలేకపోతే మీరు ఫర్గట్ ఎంపిన్ దగ్గర క్లిక్ చేసుకున్నారనుకోండి, మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు పాస్వర్డ్ని. అండ్ నేనైతే ఎంపిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే మనకైతే పేజ్ అనేది ఇలాగైతే రావడం జరిగింది. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మై అకౌంట్స్ అని, రిక్వెస్ట్ అని, ఫండ్ ట్రాన్స్ఫర్ అని, క్విక్ ట్రాన్స్ఫర్ అనేసి. మనం ఈరోజు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆప్షన్ ఏం కావాలంటే క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుందాం. అండ్ గైస్, క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకైతే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ పేజ్లో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి క్విక్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్ అని ఉంది, అదర్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్ అనేసి ఒకటి ఉంది, ఇంకోటి విత్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్ అనేసి ఉంది. మనము వేరే వేరే బ్యాంక్స్ కానీ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ అలా బ్యాంక్స్ యూజ్ చేయాలంటే అదర్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్. విత్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్ అంటే ఓన్లీ ఏపీజీబీకే మనమైతే బ్యాంక్కే పంపించడానికి విత్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్ గుర్తుపెట్టుకోండి. పైనది మనం ఏ బ్యాంక్ అయినా పంపించుకోగలం, దాని కిందది మాత్రం ఏ బ్యాంక్ అయితే పంపించలేము, ఓన్లీ ఏపీజీబీ. ఇప్పుడు నేను అదర్ బ్యాంక్ క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎన్ఈఎఫ్టీ అనే ఆప్షన్ ఉంది, సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్ అనేసి, దాని దగ్గర ఎన్ఈఎఫ్టీ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం టిక్ పెట్టుకొని ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ అని ఉంది కదా, ఆ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ అని అర్థం. మీ యాప్లో ఉంటుంది కదా మీ హోమ్ బ్యాంక్ అకౌంట్, అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని మనకైతే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే నా బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒక టిక్ మార్క్ వేసుకుంటున్నాను. టిక్ మార్క్ వేసుకొని మనం అయితే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కరికి రెండు అకౌంట్లు ఉంటాయి కదా, ఆ అకౌంట్లు కూడాను ఇక్కడే చూపిస్తుంటుంది. మీరు మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ బెనిఫిషియరీ నేమ్ అని ఇవ్వాలి, అంటే బెనిఫిషియరీ నేమ్ అంటే మీరు ఎవరికి పంపిస్తున్నారో వారి ఇనీషియల్తో వారి నేమ్ అయితే ఇవ్వండి, అండ్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అండ్ మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరు ఎంతైతే వారికి పంపించాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ మనమైతే మొత్తం మీరు ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్సి కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వారి బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి, వారి నుంచి అడగండి. అడిగిస్తే అక్కడైతే మీరు ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఏపీజీబీ బ్యాంక్స్కి అయితే అడగవసరం లేదు, ఓన్లీ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు మీ అకౌంట్ నెంబరు, అమౌంట్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చింది రీమార్క్స్ దగ్గర. నో రీమార్క్స్ పెట్టుకుంటే పర్వాలేదు, ఒకవేళ మీరు ఏదైనా అక్కడ టైప్ చేసి వారికి చెప్పాలంటే అక్కడ మీరు మీకు నచ్చినట్టు మీరు అయితే టైప్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే నో రీమార్క్స్ అని పెట్టి ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అని ఉంది కదా, ఈ ఐఎఫ్సి కోడ్ దగ్గర నేనైతే ఐఎఫ్సి కోడ్ అని టచ్ చేసి సెర్చ్ చేస్తే ఐఎఫ్సి కోడ్తో ఉన్న అడ్రస్ ఏ బ్యాంకో అక్కడ చెప్తుంది. గైస్, వాళ్ళ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనమైతే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే అప్పుడైతే అది ఐఎఫ్సి కోడ్ కరెక్టా కాదా కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ గైస్, ఇలా చూసుకుంటే మనకైతే ఐఎఫ్సి కోడ్ అయితే వ్యూ అవ్వడం జరుగుతుంది, ఎక్కడ ఉందో వారి డిస్టిక్, వాళ్ళ అడ్రస్, ఆ బ్యాంక్ అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది. ఇవన్నీ చూసుకొని కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకొని మీరు సబ్మిట్ క్లిక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీకైతే ఒకసారి వెరిఫై చేసుకోండి కరెక్టా కాదా అనేది వస్తుంది. ఇక్కడైతే వారి అకౌంట్ నెంబరు, వారి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు కరెక్ట్ అయితే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ అయితే ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ పిన్ అంటే టీ పిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అర్థం. అండ్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 1 రూపీస్ పంపిస్తున్నాం కాబట్టి నాకు ఓటీపీ అడగట్లేదు. ఒకవేళ మీరు 7000 కానీ అవన్నీ చేస్తే మీకైతే ఎక్కువ ఓటీపీ అయితే అడగడం జరుగుతుంది. ఒకసారి ఓటీపీ
ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మనం 1 రూపీస్ కాబట్టి ఏంటి సక్సెస్ అయింది చూసారా, ఇలాగైతే మనం మనీ అనేది అదర్ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడైతే మై అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి, మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ అకౌంట్ సమ్మరీ అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంది కదా, అకౌంట్ స్టేట్మెంట్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ కరెంట్ పీరియడ్ స్పెసిఫిక్ పీరియడ్ అని ఉంటుంది. మీరు ఈ రెండింటిలోనూ స్పెసిఫిక్ పీరియడ్ చేసుకున్నారనుకో మీరు ఇయర్లీ అంతా కనబడుతుంది. ఇలా క్లిక్ చేసుకుంటే, ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడైతే నేను 1 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశానని గ్రీన్ ఇది రెడ్ మార్క్లో చూపిస్తుంది. గ్రీన్ మార్క్లో వస్తే ఎవరైనా మనకు పంపించినట్టు, మనమే ఇంకొకరికి పంపిస్తే అది రెడ్ కలర్ మార్క్తో కనబడుతుంది. ఇవన్నీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం అయితే ఓన్ ఇప్పుడు మన ఏపీజీబీ అకౌంట్ వాళ్ళకి మనీ ఎలా పంపించాలంటే విత్ క్విక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, విత్ క్విక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు అంతా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ మీరు వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ వారి బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి, దీనికైతే ఐఎఫ్సి కోడ్ అయితే అడగదు ఎందుకంటే ఏపీజీబీ వాళ్ళకి పంపిస్తున్నాం కాబట్టి. అండ్ మీరు అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసేసుకున్నారనుకోండి, రీమార్క్స్ దగ్గర మీరు ఏదైనా టైప్ చేసేవచ్చు. మీరు ఒకవేళ ఏది టైప్ చేయలేకపోతే నో రిమార్క్స్ అని పెట్టేయండి, కానీ టైప్ చేయకుండా మాత్రం ఉండకండి, ఏదో ఒకటి పెట్టండి, ఎందుకంటే మీకు క్వశ్చన్ చేస్తుంది. ఇవన్నీ మీరు చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసేసుకున్నారనుకోండి, మీకైతే ఇంకొక పేజ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం షెడ్యూల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు, బేసికల్గా ట్రాన్సాక్షన్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, అది అంతా అవసరం లేదులేండి. మనమైతే ఇవన్నీ చేసేసుకొని సబ్మిట్ క్లిక్ చేసేసుకున్నాం అనుకోండి, మనకైతే వేరే పేజ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది గైస్. అండ్ గైస్ ఇలాగైతే మనం చేసేసుకున్న తర్వాత మనకైతే ఇలాగ వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు మళ్ళీ టీపిన్ అడుగుతుంది, టీపిన్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసారనుకోండి, మనీ అనేది సెండ్ అయిపోవడం జరుగుతుంది. గైస్ ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్.